హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ గర్ల్ నేమ్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, అలాగే ఆ నేమ్స్కి మీనింగ్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇన్ కేస్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఒక చిన్ని పాప ఉంటే, సో ఆ పాపకు మీరు ఏ లెటర్తో నేమ్ అనేది సెర్చ్ అనేది చేస్తూ ఉంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ నేమ్ అక్షిత. అక్షితకి మీనింగ్ ఏంటంటే పర్మనెంట్ అని అర్థము. ఇక నెక్స్ట్ నేమ్ అనోఖి. అనోఖికి మీనింగ్ ఏంటంటే చాలా విలువైనది అని అర్థము. ఇక నెక్స్ట్ నేమ్ ఆదిత. ఆదితకి మీనింగ్ ఏంటంటే ఒరిజినల్ అని అర్థము. ఇక నెక్స్ట్ నేమ్ అనీష. అనీషాకి మీనింగ్ ఏంటంటే క్యూట్ అని మీనింగ్. ఇక నెక్స్ట్ నేమ్ అదిత్రి. అదిత్రికి మీనింగ్ ఏంటంటే గాడెస్ లక్ష్మి. నెక్స్ట్ నేమ్ అధీర. అధీరాకి మీనింగ్ ఏంటంటే ద స్ట్రాంగ్ అని అర్థము, అంటే చాలా దృఢమైనది అని మీనింగ్. నెక్స్ట్ నేమ్ ఆషి. ఆషికి మీనింగ్ ఏంటంటే సింపుల్ అని అర్థము. నెక్స్ట్ నేమ్ ఆరిషి. ఆరిషికి మీనింగ్ ఏంటంటే సూర్యుని యొక్క మొదటి కిరణం అని మీనింగ్. నెక్స్ట్ నేమ్ అనన్య. అనన్యకి మీనింగ్ ఏంటంటే గాడెస్ పార్వతి. ఇక నెక్స్ట్ నేమ్ ఆకృతి. ఆకృతికి మీనింగ్ ఏంటంటే షేప్ అని అర్థము. ఇక నెక్స్ట్ నేమ్ అక్షర. అక్షరకి మీనింగ్ ఏంటంటే గాడెస్ సరస్వతి. నెక్స్ట్ నేమ్ అభయ. అభయకి మీనింగ్ ఏంటంటే ఫియర్లెస్ అని మీనింగ్. నెక్స్ట్ నేమ్ ఆర్వి. ఆర్వికి మీనింగ్ ఏంటంటే పీస్ఫుల్ అని అర్థము. ఇక నెక్స్ట్ క్యూట్ నేమ్ అక్షిత. అక్షితకి మీనింగ్ ఏంటంటే పర్ఫెక్ట్ అని మీనింగ్. ఇక నెక్స్ట్ నేమ్ ఆద్య. ఆద్యకి మీనింగ్ ఏంటంటే ద పవర్ అని మీనింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన నేమ్స్లలో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మేము నెక్స్ట్ ఏ లెటర్తో నేమ్స్ అనేది వీడియో చేయాలి అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. సో మీరు చేసిన కామెంట్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఒక వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.